ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. లూకా సువార్త 21:15. సహోదరి సహోదరులారా, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగానున్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు. గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకునరాదు అని. ప్రియులారా, పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందెనని నేడు మమ్మను విమర్శించుచున్నారు. గనుక మీరందరూ ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టియో మృతులలో నుండి దేవుడు లేపినట్టియో నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత నొంది మీ ఎదుట నిల్చున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలననూ రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను. గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. అపోస్తులుడైన పౌలు కొలస్సీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి అని. సహోదరి సహోదరులారా, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మనము మెలకువగా ఉండవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు నీయందే గుప్తములై ఉన్నవి తండ్రి. మేము నీ జ్ఞానము చేత నీ వాక్కు చేత నింపబడుటకు సహాయము దయచేయమని మేము ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారమై దానియందు మెలకువగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.